తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ వాళ్ళిద్దరు మాటలు విన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 ఇయర్కి ఇచ్చినటువంటి లిమిట్ 45,000 కోట్లు పైచీలకైతే 9 నెలల్లో 75% తీసుకోవాలి నిబంధనలు ఉంటే 6 నెలల్లోనే 100% తీసుకున్నారు, ఇంకా పైనే తీసుకున్నారు. జీవీ రెడ్డి అనాలిసిస్. సో కేంద్రం ఎలా అనుమతి ఇచ్చింది? ఉద్యోగులకి జీతాలు దసరా వచ్చింది ఎల్లుండి, ఇంకా 60% మందికి పైగా జీతాలు ఇవ్వాలి. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు బాండ్ల వేలం ద్వారా తెచ్చారు, బహుశా రేపు ఇవ్వచ్చు అని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రతి నెల ఇదే పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంటే మూర్తి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందని ఆర్థిక వ్యవస్థ మీద పార్టీలు చెప్పాయంటే నన్ను అంత విశ్వసించింది. అంటే పార్టీలు ఒపీనియన్లు ఆర్థిక వ్యవస్థ మీద ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ అనేది 130 కోట్ల మందికి ఫుడ్ వెళ్ళాలి. ఆంధ్ర ప్రజలకు అయితే 5.5 కోట్ల మందికి వెళ్ళాలి. తెలుగుదేశం పరిపాలించిన, వైఎస్ఆర్సీపీ పరిపాలించిన, యాజ్ అ గవర్నర్ మీరు పరిపాలించిన, నేను పరిపాలించిన, అది కాదు అక్కడ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ ఏంటంటే రాష్ట్ర విధానసభలో ఒక పార్టీ తరఫున, అంటే ప్రాతినిధ్యం వహించే పార్టీకి అధికారాన్ని అప్పచెప్పిన, గవర్నర్ ద్వారా సంక్రమించిన అధికారాన్ని తీసుకున్న క్యాబినెట్కి, ఆ క్యాబినెట్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్ర విధానసభలో లేచి నుంచుని ఇది జరగబోయే ఖర్చు, ప్రస్తుతానికి ఉన్న ఖర్చు ఇది, జరగబోతున్న ఖర్చు ఇది, రావలసిన ఆదాయం అంత, వచ్చే ఆదాయం అంత, ఇక్కడ ఆదాయం రాబడి కాదు, దీనికి అన్నిటికీ మేము బాధ్యులం, ఈ నెలసరి బాధ్యత బరువు అన్నీ మేము తీసుకుంటాం అని ఈ దీన్ని ఒక పొద్దు రూపంలో, బడ్జెట్ రూపంలో మేము ప్రవేశిస్తున్నామని విధానసభలో పెడతాం. అంటే ఏంటి, ఖర్చులు ఆదాయం, ఆదాయంలో ముఖ్యంగా నిలబడేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రచందనం, మైన్స్, శాండ్ అండ్ లిక్కర్, వీటికి మేము లెక్కలు చెప్పాం, వీటికి మేము లెక్కలు చెప్పాం. శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి, ఎంత దోచే సహజ వనరులుగా ఎంత కనబడదో అది కూడా చూస్తాం. కానీ వ్యయ అంశానికి వచ్చేటప్పటికి మా దగ్గర నీట్ అవ్వలేం కాబట్టి మేము రుణ రూపంలో తెచ్చేసుకుంటాం. నేను మొదటి నుంచి చెప్తున్నాను మూర్తి గారు, ఆర్థిక వ్యవస్థ అనేది ఏదో జనరల్ మోటార్స్ టైప్లో ఉంటుంది. అమెరికాలో జనరల్ మోటార్స్ ఓ టైంలో హయ్యెస్ట్, ఆ తర్వాత చేయనంటే చెప్పతో తిరిగారు. అలాగే ఆర్థిక వ్యవస్థ అనేది ప్రతి పార్టీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యతే, పార్టీలు కూడా బాధ్యత. ప్రజలకి ఈరోజు మనం చెప్పి, మీరు చెప్పిన సారాంశంలో ఉన్న విషయం ఏంటంటే దసరా వచ్చేసింది, నెలండి అయిపోయింది, ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ఉద్యోగులకి జీతాలు, అదేవిధంగా పెన్షనర్లు వాళ్ళ జీవితాంతం వాళ్ళు పనిచేసి మెరిటోరియస్ సర్వీస్ రెండర్ టువర్డ్ ది స్టేట్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని మీరు చెప్తున్నారు. అది కూడా ఏంటి, లీనే అయిపోయింది. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా పద్ధతి ప్రకారం లేకపోవడం. దీన్ని ఏం చెప్తాం అంటే ఇనేబిలిటీ అండ్ ఇన్కాంపిటెన్సీ ఆ రెండింటి మధ్య జరిగేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి వార్నింగ్ ఇచ్చింది, చెప్పింది, వార్నింగ్లు ఇస్తే ఉపయోగం లేదు. 11 రాష్ట్రాలు నిర్మో మాటలు లేకుండా 11 రాష్ట్రాల ఆదాయ వనరులు, లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి శ్రీలంక కంటే హీన స్థితిలోకి వెళ్ళిపోయి, ఇందులో ఆయన మొహమాటం లేదు. మీరు మొన్న అక్కడ కూర్చున్న భారతీయ జనతా పార్టీ మనిషి ఆయన తెలియవలసింది ఏంటంటే, మొన్న 2.33 రూపాయలు పెరిగిన తర్వాత డాలర్ మీద రిజర్వ్ బ్యాంక్ ఖర్చు చేసింది 16,83,000 కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఖర్చు పెట్టింది 16,83,000 కోట్లు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదా? అసలు డాలర్ ఏ రకంగా మీ వ్యవస్థల మీదకి వస్తుందో మీకు అసలు అవగాహన ఉందా? అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే అవగాహన ఉందా? ఏ మీరు రెస్పాన్సిబుల్ కాదా? ఓన్లీ కేంద్ర ప్రభుత్వమేనా? కేంద్ర ప్రభుత్వానికి ఒకటే బాధ్యత, ఈ రిజర్వ్ బ్యాంక్ ఎక్కడి నుంచి అప్పులు ఇస్తుంది? వీళ్ళ చేతుల్లో ఏమైనా ఉన్నాయా, వీళ్ళ జేబుల్లో ఏమైనా ఉన్నాయా?
రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తేవడం అంటే రిజర్వ్ బ్యాంక్ అవడం కోసం పడ్డే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అన్న ఓ ప్రింట్ చేస్తాడు అక్కడ. మన ఫారిన్ ఎక్స్చేంజ్ పాలసీ ఎంత 105/85, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయలేకపోతే కూడా చాలా వరస్ట్. 1,83,000 కోట్లు అంటే మొత్తం 34 లక్షలు బడ్జెట్ లో 40% ఆల్మోస్ట్ 40% రాత్రి రాత్రి యావరేజ్ అయిపోయింది. భారతదేశం తట్టుకోలేని పరిస్థితి. ఏ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదు ఇది. మీరు ఫిస్కల్ డెఫిసిట్ కి ఎవరు ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ దేశాన్ని? ఎవరు ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు? 11 రాష్ట్రాలు అందులో ఈ ప్రథమ రాష్ట్రం ఏది? మేము మా కాదు మేము ఒప్పేసుకుంటామంటే ఎవరి కోసం చేస్తున్నారు ఇది? మీరు చెప్పాల్సింది ఏంటంటే ముత్తు గారు, మైన్స్ సహజ వనరులు, ఆ ద్రవ్యాన్ని బయటకు వస్తుంది, ద్రవ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలా వస్తుంది? సహజ వనరులు వినియోగించేస్తున్నాం, పూర్తిగా గుండు చేసేస్తున్నాం. వచ్చే వచ్చే సమయంలో ఎవరైనా చీఫ్ మినిస్టర్లు అయితే వాళ్ళకి ఏమైనా ఉన్నాయంటే ఏమి ఉండవు, న్యాచురల్ రిసోర్స్ ఏమి ఉండవు, మైన్స్ కానీ ఏమి కానీ. ఓకే, అలాంటప్పుడు ఈ బడ్జెట్ నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్పిన మొత్తం ఎంతటికి బడ్జెట్ మీద గవర్నమెంట్ లేనప్పుడు, బడ్జెట్ ఏదైతే ప్రతిపాదించారో ఏదైతే చెప్పారో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే ప్రజల మొత్తానికి, ఎందుకంటే అక్కడ అందరూ గౌరవనీయులైన శాసనసభ్యులు ఉంటారు, వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులు ఉంటారు, వాళ్ళందరికీ చెప్పు వస్తారు. అలాంటి బడ్జెట్ మీరు నిలబెట్టలేకపోతే ఆ బడ్జెట్ కోసం అప్పు చేయవలసి వస్తుంది. అంటే అప్పు అనే దానికి వ్యయం ఉంటుంది. ఎవ్రీ డెప్ట్ ఈజ్ అ కాస్ట్, ఎవ్రీ డెప్ట్ ఈజ్ అ కాస్ట్. మీరు ఏంటి 7.9% 8% వడ్డీ 8.2% వ్యయంతో మనం అప్పు తెచ్చుకుంటాం దేనికి? దేనికి? మీరు రెండు రకాలు ఇక్కడ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, అవి వృద్ధిలోకి వచ్చేస్తున్నాయి, దాని డబ్బు వచ్చేస్తుంది, ఆ డబ్బు మా అకౌంట్లోకి రావట్లేదు. రెండోది మనం అప్పు వెళ్ళిపోతున్నాం, అప్పు తెచ్చేసుకుంటాం. మీరు ఇది చాలా వైవిధ్యమైన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఎస్ సార్, యా జీవి.